బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ ఎవరవుతారు? మీ అందరికి ఇప్పటికే తెలుసు, బరిలో ఇద్దరు పేర్లు మాత్రమే అనిపిస్తున్నాయి. టైటిల్ విన్నర్ రేస్ లో ఉంది మాత్రం షణ్ముఖ్ జశ్వంత్ విజేసాన్ని. వీళ్ళిద్దరిలోనే టైటిల్ వస్తుంది. మరి ఎవరికి వస్తుంది టైటిల్ అంటే ఓటింగ్ పోల్స్ ఏం చెప్తున్నాయి, అలాగే పీపుల్స్ ఒపీనియన్, బిగ్ బాస్ ఆడియన్స్ ఏం చెప్తున్నారు, బయటి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎవరి మద్దతుకి ఎలా ఉంది, అసలు ఏ ఏ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఏ ఏ ఈక్వేషన్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ విజే సన్నీని తీసుకుంటే, విజే సన్నీ బిగ్ బాస్ సీజన్ 5కి వచ్చేంత వరకు ఆ కంటెస్టెంట్ పేరు కూడా చాలా మందికి తెలియదు. కొంతమందికి తెలుసు, అది టీవీ ఆడియన్స్, వీడియో జాకీగా వీడియోస్ చూసే వాళ్ళకు మాత్రమే తెలుసు తన యాంకర్గా. అదే షణ్ముఖ్ను తీసుకున్నట్లయితే చాలా వెబ్ సిరీస్ చేశాడు, బయట నుండి సపోర్ట్ ఉంది షణ్ముఖ్కి డే వన్ నుంచి కూడా. అలా కాకుండా ఇక ఆట తీరు చూసుకుంటే కనుక డే వన్ నుంచి ఆట ఆడుతూ ముందుకెళ్తూ అలాగే అందరూ టార్గెట్ చేస్తున్నారు అనే ఒక ఇది తెచ్చుకొని జనాల మద్దతును కూడగొట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు విజే సన్నీ. అలా కాకుండా ఇంట్రోవర్ట్గా ఉంటున్నాడు, చాలా సైలెంట్గా ఉంటున్నాడు, తన ఆట ఏదో తను ఆడుతున్నాడు, డే బై డే ఇంప్రూవ్మెంట్ తెచ్చుకుంటున్నాడు అనే విషయం తెచ్చుకోవడంలో, ఆ పేరు తెచ్చుకోవడంలో షణ్ముఖ్ సక్సెస్ అయ్యాడు. ఇంకా ఓటింగ్ విషయానికి మాట్లాడితే మాత్రం వీళ్ళిద్దరిలో ఓటింగ్లో మాత్రం ముందంజలో ఉంది మాత్రం షణ్ముఖ్ జశ్వంత్. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ విజే సన్నీకి ఓట్స్ మాత్రం ఓన్లీ బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు చూస్తున్న వాళ్ళ ఓట్లు మాత్రమే పడుతున్నాయి. షణ్ముఖ్ జశ్వంత్కి అసలు బిగ్ బాస్ అంటే తెలియని వాళ్ళు చూడని వాళ్ళ ఓట్లు కూడా పడుతున్నాయి. ఎందుకంటే తనకి ఇన్బిల్ట్గా చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ అనేది వెబ్ సిరీసెస్ వల్ల ఉంది కాబట్టి, దాంతోపాటు తను ఇక్కడికి వచ్చినాక ప్రత్యేకంగా ఏదైతే ఆడియన్స్లో బాగా ఆడుతున్నాడు, పర్లేదు ఈ మధ్య స్టార్ట్ చేశాడు గేమ్ అనే పేరుతో సంపాదించుకుంది, ఇవి రెండు కలవడం వల్ల ఓటింగ్లో అయితే మాత్రం షణ్ముఖ్ జశ్వంత్ ముందున్నాడు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ప్యూర్లీ బిగ్ బాసే చూస్తారు, గేమ్నే చూస్తారు అనే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం విజే సన్నీ ముందున్నాడు. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ విజే సన్నీకి వచ్చేసి ఏదైతే డే వన్ నుంచి కత్తులు పొడిచే టాస్క్ తీసుకుంటే అందరు హౌస్మేట్స్ అందరు టార్గెట్ చేశారు, కత్తులు పొడిచారు అని కావచ్చు, లేకపోతే వచ్చేసి బ్యాటన్ టాస్క్లో వచ్చేసి షర్ట్ లోపల చేయి పెట్టి పెట్టలేదని చెప్పేసి సిరి ఫ్లిప్ చేసిన వర్డ్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి అక్యూషన్స్ అలిగేషన్స్ కావచ్చు, తనని టార్గెట్ చేశారు, అందరు కలిసి హౌస్మేట్స్ అందరు టార్గెట్ చేశారు. సో అలా ఏమైంది అంటే కంప్లీట్లో చూసే ఆడియన్స్లో ఎలాగైనా విజే సన్నీని గెలిపించాలి అని చెప్పేసి అట్లయితే చాలామంది అసలు ఎంతగానో ఓట్లు అనేవి వేస్తున్నారు. అంతేకాకుండా చాలా అంటే చాలా మందికి ఆపోజిట్గా నిలబడి మరి ట్విట్టర్లో సెకండ్ ప్లేస్లో ట్రెండింగ్ చేస్తున్నారు, ఫస్ట్ ప్లేస్లో షణ్ముఖ్ జశ్వంత్ ఉన్నారు. సో యాజ్ ఆఫ్ నో టైటిల్ విన్నర్ రేస్లో ఇద్దరికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఆట అనేది ఇప్పుడు ఆల్రెడీ 70 ఎపిసోడ్లో ఉన్న, ఇంకా 35 రోజుల ఆట తీరు మాత్రమే ఉంది. ఈ 35 డేస్ ఎవరైతే వాళ్ళని ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ సన్నీ ఫ్యాన్స్ వాదన ఏంటంటే హౌస్మేట్స్ అందరూ టార్గెట్ చేశారు, బిగ్ బాస్ సీజన్ 1 నుండి ఏ కంటెస్టెంట్ని ఇప్పుడు కౌశల్ మండా కావచ్చు, లేకపోతే ఇంకా ఏ రాహుల్ సిప్లిగంజ్ నుండి శ్రీముఖి టార్గెట్ చేసిందని కావచ్చు, ఏ కంటెస్టెంట్ అయితే ఎక్కువ టార్గెట్ అవుతారో ఆ కంటెస్టెంటే విన్ అవుతాడు. సో ఇక్కడ విజే సన్నీనే విన్నర్ అని వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. ఇక్కడ షణ్ముఖ్ ఫ్యాన్స్ చూసుకున్నట్లయితే షణ్ముఖ్ బాగా ఆడుతున్నాడు, చాలా జెన్యున్ పర్సన్, తన డే వన్ నుంచి వెబ్ సిరీసెస్ కావచ్చు ఇంకోటి కావచ్చు తను ఎప్పటికైనా హీరోనే, మా హీరోనే గెలుస్తాడని చెప్పేసి వాళ్ళ ధీమా వాళ్ళకుంది. సో ఇప్పుడైతే మాత్రం 50-50% ఛాన్స్ ఉంది ఈ 35 డేస్ ఆట మాత్రమే టైటిల్ విన్నర్ అని చెప్తుంది. మీరు టైటిల్ విన్నర్ అవుతున్నారు అనుకుంటున్నారని మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓటింగ్ పరంగా అయితే షణ్ముఖ్కు, ఓన్లీ బిగ్ బాస్ చూసే ఆడియన్స్ పరంగా అయితే సన్నీ ఉన్నారు. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.